అసభ్యమైన కార్యక్రమం, ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం. ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజల కోసం, రైతాంగాన్ని కోసం, తన సొంత డబ్బుతోటి మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం నిలబడిన మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా సభకు ఆహ్వానిస్తూ, ఎంతో మంది సహకరించారు. ప్రకాశం జిల్లా అధ్యక్షుడు మా రియాజ్ గారి టీం మొత్తం కూడా దాదాపు 4 రోజుల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడానికి కోసం అహర్నిశలు కృషి చేశారు. ఇక్కడ ఎంతో మంది మహిళలు, ప్రత్యేకంగా రైతులు పాపం ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం కోసం పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ యాత్ర ఏ విధంగా మన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, ఏ విధంగా మన ప్రజలకి ఒక భరోసా నింపడానికి కోసం ఈ కార్యక్రమం చేస్తున్నామో మీకు అర్థమవ్వాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఊహించని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో 3000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత బాధకరమంటే ఈరోజు ఉదయం కూడా వంకాయలపాడు గ్రామం నుంచి అశోక్ వినోద్ కుమార్ రెడ్డి గారు, ఆయన కూడా ఈరోజు 35 సంవత్సరాలు ఆయన మిర్చి రైతు, ఆయన కూడా ఈ రోజున ఆత్మహత్య చేసుకున్నారు. అది తట్టుకోలేక వారి భార్య కూడా అదే పురుగుల మందు తాగి పాప ఆమె కూడా సీరియస్ కండిషన్లో ఆసుపత్రిలో ఉంది. కానీ ఈ ముఖ్యమంత్రికి ఏం పట్టింది? ఈ ముఖ్యమంత్రికి మనం చేస్తున్న కార్యక్రమాన్ని ప్రశ్నించడానికి కోసం, అవమానించడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయలేని కార్యక్రమం జనసేన పార్టీ చేస్తుంటే ఓర్కోలేక వాళ్ళు రకరకాల ఉపన్యాసాలకి రాజకీయంగా ఎదుర్కోవడానికి కోసం సిద్ధమయ్యారు తప్ప సమాజానికి మాత్రం ఉపయోగపడడం లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి, రాజకీయాల్లో ఎప్పుడు కూడా మన రైతు ఎప్పుడు సంతోషంగా ఉంటేనే మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లగలుగుతాం. అభివృద్ధి అనేది రైతాంగం ద్వారానే సాధ్యమవుతుంది. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి, మనందరిది కూడా దానిపైన బాధ్యత ఉంటుంది. కానీ అదే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడప జిల్లాలో 132 మంది రైతులు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. పులివెందులలో 13 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయలు మనం అందజేయబోతున్నాం. మనకొచ్చిన అర్జీలు, మనకొచ్చిన సమాచారం మేరకు 84 మంది రైతులు ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు 74 మందికి మనం ఈ రోజున మనం 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించబోతున్నాం. ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ గారు 2 కుటుంబాలని పరామర్శించారు, వాళ్ళ స్థితిగతులు తెలుసుకున్నారు, వాళ్ళ బిడ్డల గురించి తెలుసుకున్నారు. ఎక్కడైతే చిన్నపిల్లలు చదువుకోవాలను అనుకుంటున్నారు వాళ్ళ కుటుంబంలో, వాళ్ళకి జనసేన పార్టీ నుంచి పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే విధంగా, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళని చదివించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇప్పటికే బాగా ఆలస్యమైంది, వర్షం వల్ల కొంచెం సమయం మనం ఆలస్యంగా మొదలుపెట్టాం ఈ సభ. కానీ పేరు పేరున సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా ఈ కాలేజీ యాజమాన్యానికి చాలా మనస్ఫూర్తిగా వాళ్ళు ఈ సభ కోసం, నిర్వహించడానికి కోసం వాళ్ళు ముందొచ్చి మనకి ఈ స్థలం ఇచ్చారు. అదేవిధంగా స్థానిక నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ 74 మంది ఎవరైతే పాపం ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా మనం నియోజకవర్గాల వారీగా వద్దాం. ఎందుకంటే అద్దంకి నియోజకవర్గం నుంచి 19 మంది ఆత్మహత్య చేసుకున్నారు, ఎర్రగొండపాలెం నుంచి 18 మంది, పర్చూరు నుంచి 13 మంది, కొండేపి నుంచి 6, గిద్దలూరు నుంచి 4, మార్కాపురం నుంచి 4, సంతనతలపాడు నుంచి 4, కందుకూరు నుంచి 3, దర్శి నుంచి 2, చీరాల నుంచి, కనిగిరి నుంచి ఒక్కొక్క రైతులు పాపం ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందక ఎంతో బాధతోటి, పంట నష్టంతో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాలందరూ కూడా మనం ఈ సందర్భంగా ఆదుకుందాం. అందరికన్నా ముందు ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ప్రారంభిద్దాం. ముందుగా దుద్దెల వెంకటేశ్వర రెడ్డి గారు, ఆయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత వారి సతీమణి మల్లేశ్వరి గారికి మనం ఈ 1 లక్ష రూపాయలు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అందిద్దాం. అమ్మా మల్లేశ్వరి గారు,
చెక్కు తీసి బయట పెట్టు చెప్పాను, తీసి బయట పెట్టు దాన్ని. దాంట్లో కటికల్ల డేవిడ్ గారు, వారు కూడా ఎర్రగొండపాలెం దేవరగుట్ట గ్రామం.